విజయ డైరీ చైర్మన్ రంగన్న గారికి, రూరల్ ఇన్ఛార్జ్ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదైతే ప్రతి సంవత్సరం రాష్ట్రంలో ఎక్కడ చేస్తారో తెలియదు, కానీ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఇక్కడ మాత్రం రాష్ట్ర స్థాయి దగ్గర నుంచి ఇంటర్నేషనల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా వాళ్ళందరినీ కూడా సత్కరించడం, వాళ్ళందరినీ కూడా ఫెసిలిటేట్ చేయటం, ఫెసిలిటేట్ చేసి వాళ్ళందరినీ కూడా ఒక ప్రోత్సాహం చేయటం, ఒక మంచి కార్యక్రమం ద్వారకా ఏదైతే చేస్తున్నాడో. ఈరోజు స్పోర్ట్స్ అనేది ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా తీసుకుంటా ఉంటే స్పోర్ట్స్ అనేది పూర్తిగా కూడా తగ్గిపోవడం జరిగింది. కేవలం చదువు 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 అనేది. ఈరోజు ఏ స్కూల్స్లోకి వెళ్ళినా కానీ ఎక్కడా కూడా స్పోర్ట్స్ అనేది దగ్గరికి వచ్చేస్తే యాక్చువల్గా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సింది, తల్లిదండ్రులు కానీ అందరూ కూడా. స్పోర్ట్స్ అంటే ఏదో మెడళ్ళు ఇవన్నీతో పాటు మనం కూడా ఫిజికల్గా ఫిట్ ఉంటే ఆటోమేటిక్గా మెంటల్గా కూడా ఫిట్గా ఉంటాం. ఒకసారి మనం ఫిట్గా ఉంటే అన్ని రకాలుగా కూడా ఆరోగ్యపరంగా కానీ మన వర్క్ కానీ అంతా కూడా ఒక ప్రశాంతంగా పాజిటివ్ వేలో ఉంటుంది. ఎప్పుడైతే మనం ఫిట్గా ఉండమో ఆటోమేటిక్గానే మన వర్క్ కానీ ఏది కూడా అదేవిధంగా డల్గా ఉంటుంది. ఈరోజు చిన్నపిల్లల దగ్గర నుంచే మనం స్పోర్ట్స్ని ప్రోత్సహించవలసిన పరిస్థితి ఉంది. ఈరోజు చూస్తూ ఉన్నాం 28-27 ఏళ్ళకే షుగర్లు, 27-28 ఏళ్ళకే బీపీలు. కారణం ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ పూర్తిగా తగ్గిపోయింది, మెంటల్ యాక్టివిటీ పెరిగిపోయింది, స్ట్రెస్ అనేది పెరిగిపోయింది. దానికి ఇది చేసే ఇది పరిస్థితులు అవి. ఈవెన్ తల్లిదండ్రులు కూడా పిల్లలకి మార్క్ షీట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏ ప్లస్ వచ్చిందా, దీని మీద దృష్టి సారిస్తున్నారు. కానీ మన పిల్లలు ఎంత ఫిట్గా ఉన్నారు, వాళ్ళకి ఆడుకోవాల్సిన టైం ఉందా, ఆడుకోనివ్వాల్సిన దీన్ని మర్చిపోయే పరిస్థితి ఉంది. 4-5 స్కూల్కి వస్తే మళ్ళీ 5 గంటలకు మళ్ళీ కూర్చోబెట్టి 8-7 దాకా హోంవర్క్ రాయించి మళ్ళీ తిని పడుకోబెడితే ఆటోమేటిక్గా ఎవరు కూడా ఫిజికల్ అనేది పూర్తిగా పోయే పరిస్థితి కూడా ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా వ్యాకృతి పాజిటివ్గా ఫిట్గా ప్రతి ఒక్కరిని కూడా తయారు చేసుకోవాల్సిన అవసరం మన పిల్లల దగ్గర నుంచి ఉంది. చాలా సంతోషం, ఈరోజు ఎంతోమంది పిల్లలు ఇక్కడికి ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉంటారు. స్పోర్ట్స్కి ఈరోజు ఇంకా మనకి ఒక అడ్వాంటేజెస్ పొజిషన్స్ అంటే గతంలో ఒక క్రికెట్ ఒకటే కొరవైన స్పోర్ట్స్ని పెద్దగా గుర్తించే పరిస్థితి లేదు. ఈరోజు దేవుడి దేవల్ల మొన్నే సింధు ఏదైతే గెలవటం జరిగింది, గతంలో సైనా, ఇలా ఎంతోమంది రావటంతో ఏదైతే మనకి ఉన్న ఇప్పుడు బ్యాడ్మింటన్ అనేది బాగా ఇది వచ్చింది. ఈరోజు చూస్తూ ఉంటే కబడ్డీ కానీ క్రికెట్ కానీ ఏదైతే లీగ్స్ వచ్చేసిన తర్వాత ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ మందికి అవకాశాలు స్పోర్ట్స్లో తీసుకునే అవకాశం ఉంది. సో మంచి దీనికి వెళ్ళే పరిస్థితి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్. ఈరోజు ఏదైతే మోడీ గారు కూడా ఫిట్ ఇండియా అని చెప్పి ఈరోజు ముందు తీసుకెళ్తా ఉన్నారు. ఇట్లాంటివన్నీ కూడా మన నేషన్ని ఫిట్ చేసే దాంట్లో ఫిట్గా ఎంత మనం ఫిట్గా ఉంటే అంత. ఎందుకంటే బేసిక్గా పక్క దేశాల్లో పక్క తీసుకొచ్చి మనం చూస్తే ఆటోమేటిక్గా మనం ఎక్కడ కూడా ఫిట్ కానీ ఫిట్నెస్ గురించి కానీ ఎక్కడ కూడా మనకి డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు బీపీ షుగర్ వస్తే తప్ప మనం వాకింగ్ చేసే పరిస్థితి ఉండదు. ఒకవేళ బీపీ షుగర్ లేకపోతే ఇంక ఇబ్బంది, అది ఒంటికి మనకి తగిలిన తర్వాతే మనం వాకింగ్ మొదలు పెడతాం. కానీ మనం ముందే మొదలు పెడితే ఇంకొంచెం ఒక 5-6 సంవత్సరాలు అది మనకి దగ్గర రాకుండా ఉండే అవకాశం ఉన్నా మనకి బేసిక్గా ఏదైనా కూడా అది తగిలితేనే మనం ఒక అడుగు ముందుకేసే ఉంది. కానీ ముందు జాగ్రత్త అనేది బేసిక్గా మనకి చాలా కొంచెం తక్కువ. అట్లాంటిది ఈరోజు నా ఫిట్నెస్ అవేర్నెస్ ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా ఫుడ్ దగ్గర నుంచి అది రైస్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, ఏదైనా కూడా ఫిట్నెస్ అవేర్నెస్ కానీ ఒక భయం పెరిగిపోయింది ప్రతి ఒక్కరికి కూడా. సో ఒక మంచిది అదిగా ఉన్న నిన్నే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్రీడలను ప్రోత్సహించాలని చెప్పి ఏదైతే జాతీయ స్థాయిలో గెలిచిన వాళ్ళందరికీ కూడా 5 లక్షల దగ్గర నుంచి 4-3 లక్షల రూపాయలు ప్రైజ్ మనీని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ విధంగా ఒక ప్రోత్సాహం ఉంటే ఖచ్చితంగా కూడా ఎంతోమంది ఇంకా ఔత్సాహికులందరూ కూడా వచ్చి క్రీడల్ని ఇది పెంచుకునే అవకాశం ఉంటుందని. నెల్లూరులో కూడా తొందరలోనే దాదాపు ఒక 3 కోట్లతో ఒక చిన్న ఇండోర్ స్టేడియం కూడా తొందరలో కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఇదే విధంగా ఇంకా కూడా మ్యాక్సిమం చేయని అంత చేసేదానికి కూడా మేము కూడా ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ
అన్ని స్కూల్స్ కూడా ఇంకా నుంచి స్పోర్ట్స్ కానీ కూడా స్కూల్ లెవెల్స్ నుంచి కూడా పెంచుకోవాలని, ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చిన తర్వాత అసలు ఆటలు అనేదే మర్చిపోయే పరిస్థితి వచ్చేసింది. ఏదన్నా అంటే ఇంట్లో కూర్చొని వీడియో గేమ్లు ఆడుకునే పరిస్థితి వచ్చింది, కానీ బయటకు వెళ్ళి ఈరోజు అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాం బయట కానీ ఎక్కడ వెళ్ళి కనీసం క్రికెట్ ఆడే పరిస్థితి కూడా పిల్లలు లేరు. ఎందుకంటే చదువు 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 కాబట్టి పెట్టుకున్న తల్లిదండ్రులందరూ కూడా పిల్లల్ని కాస్త టైం వాళ్ళని చదువుకునే దానితో పోలిస్తే ఆడుకునే టైం కూడా కల్పించమని, మీరు కేవలం మార్కుల మీదే ధ్యాస కాకుండా పిల్లల్ని ఆడిచ్చే పరిస్థితి కూడా తీసుకొస్తే బాగుంటుందని చెప్పుకున్న తల్లిదండ్రులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. సో ఈ మంచి కార్యక్రమానికి ఇదివరకన్నా దాదాపు ఇది నేను ఎమ్మెల్యే కాకముందు చూస్తున్నా, ఇది 7వ సంవత్సరం 8వ సంవత్సరం రెగ్యులర్గా రావటం. సో ప్రతి సంవత్సరం కూడా ఒక సంతోషంగా ఉంటుంది ఎంతోమంది పిల్లల్ని ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్క స్పోర్ట్స్లో ముఖ్యంగా స్కేటింగ్ నుంచి కూడా మన నెల్లూరు నుంచి మంచి మంచి వాళ్ళు రావటం జరిగింది. చూస్తూ ఉంటాం టీవీలో అప్పుడప్పుడు స్కేటింగ్ కానీ యోగా కానీ అండ్ మంచి లీగ్లోకి వెళ్తూ ఉన్నారు. ఇంకా కూడా ఎక్కువ మంది నెల్లూరు నుంచి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మా అందరి తరఫున స్పోర్ట్స్కి సంబంధించి ఏ సహకారం అందించేదానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అదేవిధంగా మా రోల్ స్కేటింగ్ అసోసియేషన్ నుంచి సంతోష్ పవన్ పటాన్ షెటిల్ కాక్.